స్కూల్ మాత్రం మీద దండకండి కార్ మీద. బీఆర్ఎస్ పార్టీ గెలుపును కోరుతూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు నరసింహపేట మండలంలో రెండో రోజు ఇంటింటి ప్రచారాన్ని ఈరోజు నరసింగాపురం ఇటుకాలపల్లి అదేవిధంగా విప్పలతండ ఆకులతండ రాజుపేట ముత్తోజిపేట గ్రామాల్లో ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బతుకమ్మలు బోనాలతో ఆటపాటలతో బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మళ్ళీ సారే రావాలి, కేసీఆరే రావాలి, కారు గుర్తే గెలవాలని సంపూర్ణమైన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండబడిన ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపెట్టినటువంటి మరి నియోజకవర్గ బిడ్డగా నాకు మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పి నేను మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రతి ఇటుకాలపల్లి గ్రామం ముఖ్యంగా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి అభివృద్ధి నిధులు ఇచ్చినాను. చాలా పనులు పూర్తయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావాలంటే, మంజూరైన పనులు పూర్తి కావాలంటే, టెండర్లైన పనులు పూర్తి కావాలంటే నేనేస్తేనే వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తే ఆయన పనులు చేయనీయడు, ఆయన కాలంలో పనులు కాలేదు, ఆయన పనులు చేయడం కూడా ఆయనకు రాదు అనే విషయాన్ని నేను మరొకసారి ప్రజలకు కోరుతూ ఇలా ప్రశాంతమైన తెలంగాణ ప్రశాంతమైన నరసంపేటగా ఇలా తీర్చిదిద్దినాను. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాను. అభివృద్ధి విషయంలో నన్ను ప్రశ్నించే స్థాయి ప్రశ్నించేటువంటి స్థితి ఇవాళ ప్రత్యర్థులకు లేదు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి ముందుకు పోవాలి, అభివృద్ధిని మరి సంక్షేమాన్ని ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను.